నేను ఉన్నది ఓపెన్గా మాట్లాడతా, నా ఫోన్ టాప్ చేసే ధైర్యం కాదు, నాది ఓపెన్గా స్పీకర్ ఫోన్ పెట్టే మాట్లాడతాను. నేను రైతులు, నేను ప్రజల మధ్యలో ఉంటా, తెలంగాణ ఉద్యమకారుని, తెలంగాణ కోసం భక్తి పదవి వదిలిపెట్టా. కానీ ఇలా మంత్రిగా 100 రోజుల్లోనే 100 కోట్ల రూపాయలు 100 రోడ్లు వేసిన నేను 24 గంటలకి 20 గంటలు కష్టపడుతున్నాం. కేంద్రంకి వెళ్ళి కూడా ఎక్కువ 1000 కోట్ల నిధులు తీసుకొచ్చి హైదరాబాద్ చుట్టూ 30,000 కోట్లతో రీజనల్ లింక్ రోడ్డు ఏర్పాటు చేపిస్తున్నాం. ఇవాళ అందరం ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో టీంలాగా పనిచేస్తున్నాం. మీరు వచ్చే 5 ఏళ్లలో మా పాలన చూడండి. ఈ 6 గ్యారంటీలు కాదు, 5 ఏళ్ల పాలన చూసిన తర్వాత వద్దన్నా కాంగ్రెస్ పార్టీకే ఓటేస్తారు అన్ని పార్టీల వాళ్ళు. ఆ విధంగా మా పరిపాలన ఉంటుంది. కొన్ని రోజులు వెయిట్ చేయండి. అందుకనే మీరు 3 నెలలకే ఏమా అన్నట్టు కేసీఆర్ వాళ్ళగా అని ఆఖరికి ఏమైంది? ఇప్పుడు ఇవాళ ఢిల్లీలో ఏం జరుగుతుంది? ఎవరుండడం లోపల, ఎంతమంది లోపలికి పోతారో తెలియదు. ఉచిత కరెంట్ పెట్టిందే కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం. ఇవాళ కరువు వచ్చిందని నిన్న మొన్న మా మినిస్టర్లు హరీష్ రావు లాంటి వారి 15 ఏళ్ళు మినిస్టర్గా ఉన్నోళ్ళు, మీరు 15 ఏళ్ళు పాపాలు చేస్తే ఆ పాపాల పుణ్యమే ఇవాళ కరువు. ఒక్క మంచి పని చేయ రైతురి. ఇవాళ జగన్ దగ్గర మోకరిల్లి డబ్బుల కోసం కృష్ణాని ధర, శ్రీశైలం సాగర్ నీళ్లు ఆయనకు వదిలిపెడితే పోతిరెడ్డిపాడు, రాయలసీమ, మత్స్యమర్రి లాంటి ప్రాజెక్టు కట్టుకొని నీరు దోసుకపోతే ఇవాళ బురద మిగిలింది. అక్కడ గోదావరి రివర్ బోర్డు కేంద్రానికి అప్పచెప్పింది. అందుకనే ఇవాళ మీరు చేసే పాపంతో ఇవాళ రైతులు ఇవాళ కన్నీళ్ళు పెట్టుకుంటారు, మంచినీళ్ళు లేక. ఇవాళ కాంగ్రెస్ వచ్చి కరువు తెచ్చిందని ఒక తెలివిలేని మంత్రి మాట్లాడుతున్నాడు. పోటాపోటీ ఓటుతోని 2-3 వేలతోని ఎమ్మెల్యేగా గెలిచాడు. నీకు బుద్ధుంటే నల్గొండ జిల్లా దక్షిణ తెలంగాణలో 36 సీట్లకు 32 సీట్లు 60-70 వేల మెజార్టీ ఎందుకు గెలిచాను? 10 ఏళ్ళకెళ్ళి ఈ దక్షిణ తెలంగాణ అన్యాయం చేసింది కాబట్టి ఈరోజు నీకు ఆ ఎన్నికల్లో ఆ రిజల్ట్ వచ్చింది. ఇంకా కూడా బుద్ధి రాలే ఆ మంత్రులకు. ఇలా మిర్యాలు కూడా చూడండి, నల్గొండ చూడండి, తుంగతుర చూడండి, నామినేషన్ వేసి 60 వేల మెజార్టీ. 10 ఏళ్ళకెళ్ళి నల్గొండ జిల్లాని, దక్షిణ తెలంగాణ నాశనం చేసినాం. ఇంకా బుద్ధి పారకుండా మాట్లాడుతున్నాను. ఇకనైనా బుద్ధి రాసి